వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. షెఫ్ స్పెషల్లో ఇటాలియన్ స్పెషల్ చూపిస్తున్నారు మన షెఫ్ ఆదిత్య. సో షెఫ్ ఆదిత్య గారు, మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మనం చికెన్ తో ఒక మెయిన్ కోర్స్ చేద్దాము. ఓకే, దీన్ని పోలో రొటోలో అంటారు. పోలో రొటోగో రొటోలో రొటోలో అంటే రొటోలో అంటే రోల్డ్. ఓకే, పోలో అంటే చికెన్. ఓకే, పోలో రొటోలో. yes. ఓకే, ఓకే, నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అనమాట, డూ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్ అని. సో పోలో రొటోలో కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ హోల్ విత్ స్కిన్, జుకినీ, క్యాషూ నట్స్, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, బటర్, పెప్పర్కార్న్, పొటాటోస్, చైవ్స్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండ్ సాల్ట్. సో షెఫ్, మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చాలా, ఫస్ట్ వాట్ యూ నీడ్, మనం దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి మన ప్లేటింగ్ లో. దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ చికెన్, సెకండ్ విల్ బి స్టార్ట్ ద పొటాటోస్, ఉంటుంది థర్డ్ ఇస్ సాస్. అది మన పేపర్స్ తో చేసుకుందాం మనం. సో ఫస్ట్ మనం పొటాటోస్ బాయిల్ చేసుకుని వాటర్ పెట్టుకుందాము. అలాగే వాటర్ బౌల్ అవుతున్న టైంలో మనం ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రై గా సో ఇది డీప్ ఫ్రై కి మనం ఆయిల్ వేడి చేసుకున్నాం, ఒక పక్క వాటర్ వేడి చేస్తున్నాం. సో వీళ్ళు మెయిన్ కోర్స్ తినేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఎక్కువగా ఎక్కువ తింటుంటారు? వీళ్ళు మెయిన్ కోర్స్ లో ఎక్కువ పాస్తాస్, రిజోటోస్, రిజోట్ అండ్ రైస్ ప్రిపరేషన్, అది అలాగే మీట్స్ తింటారు. దాంతో పాటు వీళ్ళ ఫుడ్ తో పాటు ఎక్కువ వైన్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. మనం వాటర్ లో తాగుతుంటాము, ప్రతి కోర్స్ తో పాటు వైన్ ఇస్ మస్ట్ అనమాట. లైక్ సేమ్ లైక్ వాటర్ ఇవ్వాలి. సో మీట్స్ ఉంటాయి, అలాగే పాస్తాస్ ఉంటాయి, రిజోటోస్ ఉంటాయి, పిజ్జాస్ ఉంటాయి. సో ఇదంతా వాళ్ళ మెయిన్ కోర్స్. మెయిన్ కోర్స్ కింద కన్సిడర్ చేస్తాం. మనం ఫస్ట్ వెజిటేబుల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ పొటాటోస్ ని ఇట్లా హాఫ్ చేసుకున్నాక ఇట్లా క్వార్టర్స్ చేసుకుని ఇంకొకసారి కట్ చేద్దాం ఇట్లా. సో ఇట్ బికమ్స్ 1/8 ఆఫ్ పొటాటో. ఓకే, అంటే ఇది మనకి సైడ్ లో ఒక ప్లేట్ లోనే వస్తుంది ఇది కూడా మనకి. అవును. సో మీల్ కాంపోనెంట్స్ లో మనలాగా రైస్ దాల్ ఎలా ఉంటుందో మనకి, అట్లాగే వాళ్ళకి మీట్ తో పాటు ఒక స్టార్చ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్టార్చ్ అంటే పొటాటోస్ కావచ్చు, రైస్ ప్రిపరేషన్ కావచ్చు, ఎనీ ఫ్లవర్ బేస్డ్ బ్రెడ్ కావచ్చు. సో స్టార్చ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఈ చికెన్ తో పాటు తినడానికి ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ సాస్ అకంపనీ. సో ఇది మూడు ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్లేటింగ్ ఫర్ వెస్టర్న్ క్యూజిన్. ఓ, దట్స్ నైస్. యా, ఐ థింక్ మన వాటర్ కూడా శుభ్రంగా బాయిల్ అయిపోయింది. యా, వాటర్ కూడా రెడీ. యాడ్ లిటిల్ సాల్ట్ టు ఇట్. యాడ్ వాటర్ లో సాల్ట్ చేసుకుని యా పొటాటోస్ బాయిల్ చేసుకోవడానికి. ఓకే, యూ కెన్ యాడ్ లిటిల్ వాటర్, మోర్ సాల్ట్, ఎందుకంటే సాల్ట్ మనం తీసేస్తాం దాంతో, సాల్ట్ వాటర్ లో తీసేస్తాం. కొద్దిగా ఎక్కువ ఉండాలి సాల్ట్, అందుకనే సాల్ట్ అప్పుడు పొటాటోస్ లోపల దాకా వెళ్తుంది. ఓకే, ఐఎమ్ యాడింగ్ దిస్ 1/8 పొటాటోస్. ఓకే, మామూలుగా మనం ఏదైనా ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే ఉడకదు అని అంటుంటారు కదా, ఇస్ ఇట్ ట్రూ? ఉప్పు వేస్తే ఉడకడం అంటే వాటర్ టేక్స్ లాంగర్ టైమ్ టు బాయిల్. ఓకే, సో మనం బాయిల్ చేసిన సాల్ట్ వేసాం కాబట్టి నో ఇష్యూస్. మామూలు ప్లెయిన్ వాటర్ పక్కన పెట్టి, సాల్టెడ్ వాటర్ పక్కన పెట్టి, రెండు ఒకేసారి ఒకే టెంపరేచర్ ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ లో బాయిల్ చేస్తే కనుక సాల్టెడ్ వాటర్ విల్ టేక్ మోర్ టైమ్ దాన్ రెగ్యులర్ వాటర్. ఓకే, అట్లా అంటారు. అంతేగాని మామూలుగా అయితే బాయిల్ అయిపోతాయి. అండ్ వెజిటేబుల్స్ కూడా సాల్ట్ లో బాయిల్ చేసుకుంటే ఆ సాల్ట్ అనేది లోపల దాకా వెళ్తుంది, పై పైన ఉండకుండా. సో నేను మూత కూడా పెట్టేసాను అది బాయిల్ అవ్వడానికి. ఇస్ ఇట్ ఫైన్? yes yes, no problem. సో నెక్స్ట్ ఏం చేయాలి చెప్పమను? నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అవుతుంది ఇక్కడ, మనం లోపల చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, లెగ్ వచ్చేస్తుంది ఇట్లా. ఓకే, అట్లా సెకండ్ లెగ్ కూడా తీద్దాం. బోన్ పక్క నుంచి టిప్ ఆఫ్ నైఫ్ పెట్టి బోన్ పక్క నుంచి మనం దీన్ని కట్ చేయాలి. అది ఆ బోన్ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో, ఎల్ షేప్ లో ఉంటుంది, ఆ బోన్ షేప్ లోనే కట్ చేయాలి. అట్లాగే సెకండ్ సైడ్ కూడా. ఓకే, బోన్ ని స్కిన్ నుంచి ఫ్రీ చేయాలి. ఈ సైడ్ బలి ఈజీగా వచ్చేసింది. ఇట్స్ జస్ట్ ప్రాక్టీస్. యా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్, యు సీ. అందుకే మనం కూడా ఒక 10 సార్లు ట్రై చేస్తే మేబీ ఒకసారి హిట్ అవుతాం. ఫైబర్స్ ఉంటాయి, ఈ ఫైబర్స్ కట్ చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఫ్లాట్ చేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు మీట్ అంతా అన్ఈవెన్ గా ఉంటుంది ఇక్కడ, ఇక్కడ హైట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది. కొద్దిగా మనం బ్యాక్ సైడ్ ఆఫ్ నైఫ్ తో కొద్దిగా ఫ్లాట్ అని చేసుకుంటాం అనమాట. దీనివల్ల మీట్ కూడా టెండరైజ్ అవుతుంది, దీనివల్ల తొందరగా కుక్ అవుతుంది అనమాట, టఫ్ ఉండదు మీట్. దిస్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ టెండరైజింగ్. జనరల్ గా మీరు బిర్యానీ చేసినప్పుడు పపయా పేస్ట్ యాడ్ చేస్తుంటారు కదా, టెండరైజింగ్ కోసం ఈ ప్రాసెస్ కూడా చికెన్ ని టెండరైజ్ చేస్తుంది.
ఫైబర్స్ బ్రేక్ చేస్తుంది, మజిల్ ఫైబర్స్ బ్రేక్ చేసి ఈజీ టు కుక్ అండ్ చికెన్ కూడా సాఫ్ట్ అండ్ జ్యూసీ ఉంటుంది. సాఫ్ట్ అండ్ జ్యూసీ ఓకే. మనం దీని సీజనింగ్ చేసుకుందాం విత్ సాల్ట్ అండ్ పెప్పర్. ప్లీజ్ క్రష్ ద పెప్పర్ ఫ్రెష్. ఆల్రెడీ మనం నేను క్రష్ చేసి పెట్టేసాను ఇది. సో ఐ సీజన్ ఇట్ సాల్ట్ ఇట్లా స్ప్రింకిల్ ఒక దగ్గర కాకుండా, సో ఈ స్ప్రింకిల్ ఫ్రమ్ లిటిల్ హైట్, సో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అది. మాకు ఒక దగ్గర వేస్తే ఒకరికి వచ్చిన ముక్కలోనే సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇటాలియన్ కుజిన్లో ఎక్కువగా మనం నోటీస్ చేస్తే ఒక విషయం ఏంటంటే ఈ బ్లాక్ పెప్పర్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎస్ ఎస్, టేబుల్ కాంటినెంటల్ కూడా వాడుతుంటారు. ఎస్, కాంటినెంటల్ లో కూడా బాగా వాడుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని మనం రొతోలు అన్నాం కదా, కాబట్టి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకోవాలి. ఐ విల్ షో హౌ టు రోల్ ఇట్ నౌ. ఓకే ఓకే ఓకే. రోల్ చేసిన కుక్ చేస్తే విడిపోతుంది అది. అవును, అలా విడిపోకుండా ఉండడానికి మనం థ్రెడ్ తో దీన్ని టై చేస్తాం. ఓకే, వన్ ఎండ్ ఆఫ్ థ్రెడ్ ని ఇటు పక్క పెట్టాలి. ఓకే, సో ఐ టేక్ దిస్ టు ద అదర్ సైడ్. ఓకే, అండ్ దెన్ ఇట్స్ వెరీ స్మాల్ సింపుల్ టెక్నిక్, జస్ట్ నీడ్ టు డు ఎ నాట్. ఓహో, మన పూలు అన్నట్టుగా. ఇట్స్ ఎ డిఫరెంట్ నాట్, దీన్ని బుచ్చర్స్ నాట్ అంటారు వీటిని. ఓకే, అంటే మీరు చాలా చక్కగా నీట్ గా చెప్పారు, నేనేమో చాలా మోటుగా చెప్పేశాను. సో దానివల్ల అసలు మనం మొత్తం రౌండ్ షేప్ రిటైన్ చేస్తుంది అన్నమాట. సో డిస్టర్బ్ కాదు ఆ షేప్ అనేది. సో అట్లా వరుసలు వేసుకుంటూ పోతాం మనం. ఓకే, నాట్స్ అయిపోయినాయి, చివరి దాకా నాట్స్ చేస్తాను నేను. ఓకే, సో ఫైనల్ లాస్ట్ లో దీన్ని రెండు ముడి చేసుకుందాం, మూడు వేసుకుందాం. ఓకే, మన లోపల మామూలుగా ఏం స్టఫింగ్ కూడా పెట్టలేదు, జస్ట్ నార్మల్ చికెన్ ని మనం రోల్ చేసుకో, రోల్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏదైనా వెజిటేబుల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ డిపెండ్స్ డిపెండ్స్. ఓకే, సో ఇట్స్ నైట్స్ గా రోల్ అయిపోయింది ఇది. ఓకే, సో ఆదిత్య గారు మనం ఆయిల్ ఇక్కడైతే ఫాస్ట్ గా వేడి అవుతుంది, పెద్ద బౌన్ కదా, మనం మారుద్దాం వీటిని. యా, కేర్ఫుల్ కేర్ఫుల్ అండి, ఇట్స్ వెరీ హాట్. ఓకే, ఒక ప్యాన్ తీసుకుందాం మనం. సో మనం సైమల్టేనియస్గా రెండు పనులు చేద్దాము. ఫస్ట్ మనం ఈ చికెన్ ని సియర్ చేసుకుందాము. సీరింగ్ అంటే అగైన్ హాట్ టెంపరేచర్ లో, దాని సీరింగ్ యాక్చువల్ ట్రాన్స్లేషన్ అంటే సీలింగ్ అని అర్థం. సీలింగ్, సీలింగ్. సో ఎంత సీల్ చేస్తుందని మనం హాట్ టెంపరేచర్ లో మీట్స్ ని కుక్ చేసినప్పుడు ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దాంట్లో ఉన్న జ్యూసెస్ ఆటోమేటిక్గా సీల్ అయిపోతాయి, పై లేయర్ ఒక్కటే కుక్ అవుతుంది అనమాట. కుక్ అయ్యి దాంట్లో ఉన్న నేచురల్ జ్యూసెస్ అలాగే ఉంటుంది. సో చికెన్ కమ్స్ అవుట్ మోర్ టెండర్. ఓకే, పైన మాత్రం క్రిస్పీగా అనిపిస్తుంది, పైన క్రిస్పీ ఉంటుంది. ఓకే, కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా వర్జన్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో. ఓకే, ప్యాన్ వేడెక్కింది, దాంట్లో ఆలివ్ ఆయిల్ కూడా వేడెక్కింది. సో ఇప్పుడు మనం రైట్ టెంపరేచర్ మన చికెన్ సియర్ చేసుకోవడానికి. సో ఈ రోల్ రోల్ చేసుకున్న చికెన్ ని మనం దీంట్లో ప్యాన్ లో వేసుకుందాం. ఓకే ఓకే, సో మనం ఎక్కువ వేడిగా కూడా పెట్టుకోలేదు, మన ప్యాన్ ఎక్కువ వేడెక్కితే మళ్ళీ మాడిపోతుంది. మీడియం టు హాట్ టెంపరేచర్ లో దాన్ని సీల్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ సీరింగ్. సీరింగ్, సో ఓన్లీ పైన లేయర్ ఒక్కటే కుక్ అవుతుంది, లోపల చికెన్ ఇంకా జ్యూసీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది సీర్ అవుతున్న టైం లో మనం ఈ రెడ్ క్యాప్సికమ్ ని, ఇందాక నేను బ్లాంచింగ్ చెప్పాను కదా, అది వాటర్ బేస్ లో చేసాము. ఇప్పుడు ఫ్యాట్ బేస్ లో చేస్తాం. ఫ్యాట్ బేస్ లో అంటే ఎలాగా? ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం మనం. డీప్ ఫ్రై చేస్తే దీని స్కిన్ మళ్ళీ సేమ్ ఇందాక ఓపెన్ చేసాము అలాగే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేసినట్టు కూడా ఓపెన్ అవుతుందా? దట్స్ గుడ్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో లెట్స్ స్టార్ట్ ఇట్. అంటే బేసిక్ గా నాకు ఇలా చేసేటప్పుడు డౌట్ ఏమొస్తుంది అంటే పట్ పట్ మన పేలుతుందేమో, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ద స్కిన్ ఇస్ బ్లాంచ్డ్ ప్రాపర్లీ నౌ. ఓకే, తీసేద్దాం. మనం రేంజ్ ఆఫ్ చేస్తాం. ఓకే, బౌల్ తీసుకుందాం. అలాగే చికెన్ ని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటున్నాం మనం. ఓకే, ఇందాక మనం బ్లాంచింగ్ హీట్ ని ఆపడానికి దానిలో ఐస్ వాటర్ లో పెట్టాం టొమాటోస్. అవును, మరి దీన్ని ఇప్పుడు దీన్ని మనం సిల్వర్ ఫాయిల్ లో కవర్ చేద్దాం. సిల్వర్ ఫాయిల్? ఏదో మొత్తం టోటల్ ఆపోజిట్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న హీట్ లాక్ అయ్యి అది ఇంకా కుక్ అవుతుంది అనమాట. ఓకే, ఇందాక మనం ఆ కుకింగ్ టెక్నిక్ ఆపేసాము ఫర్దర్ కుకింగ్. ఇప్పుడు మనం వి వాంట్ దట్ ఫర్దర్ కుకింగ్ అనమాట. ఓకే, సో ఇలా చేస్తే ఆ స్టీమ్ లో కూడా ఇంకా కుక్ అవుతుంటది. ఓకే, దాని స్కిన్ అది ఆటోమేటిక్గా పీల్ అయిపోయేలాగా ఉంటుంది. హా, పీల్ స్కిన్ లూజ్ అయిపోతుంది, మనం తీసుకొని ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఒక 2-3 మినిట్స్ ఇంట్లో వదిలేద్దాం, మినిమల్ ప్రొడ్యూస్ అయిపోయినా చూద్దాం. ఓకే, యా, ఇట్స్ డన్. లెట్స్ కుక్. వెరీ సాఫ్ట్. సో యాక్చువల్లీ మన పొటాటోస్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయి, ఇదిగోండి మనకి టచ్ చేసి ఇట్లా ఇలా ఫోర్ ఇలా బ్రేక్ అయిపోతున్నాయి. సో ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ కుక్. మనం తీసేసుకుందాం ఇప్పుడు వాటిని.
చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మన సీరింగ్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు 10 మినిట్స్ తీసేద్దాం అన్నిట్లో. ఇది ఓకే, తీసేటప్పుడు అన్ని సైడ్స్ చెక్ చేసుకుందాం. ఓకే, మన చికెన్ కూడా సీర్ అయిపోయిందండి. మనం ఒక బేకింగ్ ట్రిల్ తీసుకుని ఫర్దర్ అవన్ లో కుక్ చేసుకుందాం మనం. ఓకే, అవన్ లేసే ముందు జస్ట్ 1 మినిట్ ఆగాలి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ హై హీట్ లో మనం సేర్ చేసాం కాబట్టి ఆ చికెన్ లో ఉన్న మసిల్ ఫైబర్స్ అనేది ష్రింక్ అయి ఉంటాయి. ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్ కుక్ చేస్తే మసిల్స్ మళ్ళీ రిలీజ్ అవుతాయి. లేకపోతే ఇఫ్ యూ వెంటనే తీసి మళ్ళీ అవెన్ లేస్తే హీట్ టఫ్ అవుతుంది. సో ఒక 1 మినిట్ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 1 మినిట్ రెస్టింగ్ పీరియడ్ అయిపోయింది. అలా సేర్ చేసి ఉంచడానికి రెస్టింగ్ పీరియడ్ అంటారు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రోస్టింగ్. ఇప్పుడు మనం దీన్ని అవెన్ లో వేసుకునే ముందు విల్ యాడ్ లిటిల్ బటర్ ఆన్ టాప్. ఎందుకంటే దిస్ బటర్ ప్రివెంట్స్ ఫర్దర్ మాయిశ్చర్ లాస్ ఫ్రమ్ ద చికెన్. ఓకే, అది మనం ఆల్రెడీ వేడి మీద ఉంది కాబట్టి బటర్ కూడా వేస్తుంటేనే కరిగిపోతుంది. yes. ఇప్పుడు మనం దీన్ని ప్రీహీట్ చేసుకుని అవన్ లో పెట్టుకున్నాము. ఓకే, నేను 250 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆల్రెడీ అవన్ ప్రీహీట్ చేశాను. మనం 250 దగ్గర ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాము. ఫర్దర్ కుకింగ్ కూడా 250 డిగ్రీ సెల్సియస్ చేసుకుందాం ఫర్ 7 మినిట్స్. ఓకే, మీన్ వైల్ మనం క్యాషూస్ కొద్దిగా రోస్ట్ చేసుకుందాం సాస్ చేసుకోవడానికి. ఓకే, so we are not adding any ghee or something, no, oil or nothing, just plain roast. okay, atlaage manam zucchini ni okay roundels cut chestunnam. okay, yellow zucchini and green zucchini. okay, fry cheskina peppers ni okay silver foil iseddam. ayyo, dan skin almost peel ayipothunnatte anipistundi. avunu, even this technique is very very good. so I think mana ee kaju kuda chakaga aipoyinattu kaju sir already roast. okay, non stick pan iskonu kodi extra virgin olive oil iddam. okay, so you observe man cooking le ekku mana motta extra virgin olive oil vaadtunnam mana. avunu, so mana ee bangal dambalni udaka pettukoni pakkana pettukunnam kada, మళ్ళీ వీటిని ఫ్రై చేస్తాము. బంగాళదుప్పని జుక్నీని మనం ఓకే కుక్ చేసుకుంటాం. మనం పీల్ ఆఫ్ చేసుకోలేదు దాని పక్కని. స్కిన్స్ లో చాలా మినరల్స్ ఉంటాయి. ఓకే, మనం పీల్ ఆఫ్ చేసుకుంటే ఆ మినరల్స్ వెళ్ళిపోతాయి. పొటాటోస్ భగవంతుడు సృష్టించినప్పుడు కూడా పదార్థాలన్నీ విత్ స్కిన్ తినడానికి మనకి ఇచ్చాడు. మనం ఓవర్ యాక్టింగ్ చేసుకుంటే తొక్కలు తీసేస్తాం. సో ఐ థింక్ ఆయిల్ వేడెక్కింది కదా. ఆయిల్ వేడెక్కిందండి, ఇంట్లో జుక్నీ వేసుకుందాం మనం. ఓకే, జస్ట్ మనం లైట్ గా వీటిని ఫ్రై లాగా చేస్తున్నాను. నేను బాగా రెడీ చేసేస్తాను టిష్యూస్ వేసేసి. సో ఈ లోపల ఇది ఒక సైడ్ కుక్ అవగానే మన సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకుందాం జుకినీస్. ఓకే, ఇది మనకి చాలా ఫాస్ట్ గా కూడా ఫ్రై అయిపోతుంది కదా. అవును, సన్న కట్ చేసుకున్నాం కదా, ఆయిల్ కూడా కొద్ది హాట్ లో కుట్టింది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలియదు, కానీ టిష్యూలు అరేంజ్ చేయడానికి నేను అంతే కష్టపడుతూ ఉంటాను. ఐ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ యు నో. మన పొటాటోస్ కూడా దీంట్లో బాయిల్ చేసిన పొటాటోస్ కూడా ఓకే సేమ్ ఇదే ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే, దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇది కూడా దూరం నుంచి వేస్తున్నారు. ఇందాక తను చెప్పినట్టుగా నీట్ గా అన్నిటి మీద పడతాయని చెప్పారు సార్. సో నేను గుర్తుపెట్టుకున్నాను, నేను గుర్తుపెట్టుకున్నట్టే మా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారండి టీవీలో డెఫినెట్ గా. సో విల్ టేక్ సమ్ ఫ్రెష్ పార్ట్స్ లే. ఓకే, వెజిటబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి మనకి. ఓకే, సో యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, నాట్ మచ్ లెస్, ఇటాలియన్స్ ఇండియన్ తినంత స్పైసీ తినరు కాబట్టి. స్పైసీ తినరు కాబట్టి లోడ్స్ ఆఫ్ చాప్ పార్స్లీ. ఓ నైస్, ఈ పార్స్లీ స్మెల్ చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. ఇట్స్ మైల్డ్ హర్బ్. యా, ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ కూడా వద్దనుకుంటే ప్యాన్ లో తీసి పెట్టేసుకోవచ్చు. ఓకే, నౌ విల్ గో ఫర్ ద సాస్. ఓకే, మనం ఇందాక పీల్ చేసి పెట్టుకున్న పెప్పర్స్ ఓకే కట్ చేసుకుందాం. 1/4 కట్ చేసుకుని దీన్ని వీటి వెయిన్స్ ని తీసేసేయాలి. ఓకే, వైట్ ఉన్న పిట్స్ అండ్ వెయిన్స్ ని తీసేయాలి, సీడ్స్ అండ్ వెయిన్స్ ని. అండ్ మంచి ఘాటు మిరపకాయలు వాసన వస్తుంది దగ్గరికి వెళ్ళంగానే మనకి. అది రోస్ట్ చేసిన స్మెల్ ఉంది, మనం డిక్లేర్ చేసాం కదా, దాంట్లో ఉన్న క్యాప్సికన్ అని ఉంటుంది. దట్స్ ద థింగ్, మన స్పైసినెస్ వచ్చేది క్యాప్సికన్ అన్నమాట, దాని నుంచి వస్తుంది. ఓకే, విత్ డన్ విత్ పెప్పర్స్ ఆల్సో. ఇప్పుడు వీటిలో మనం 2 గార్లిక్ పాట్స్, ఓకే క్యాషూ నట్స్, రోస్టెడ్ క్యాషూ నట్స్, ఓకే సాల్ట్,
అన్నమాట. పెప్పర్స్ ని, గార్లిక్ ని, అలాగే మెండా రోస్ట్ చేసుకున్న క్యాషివ్ ని బ్లెండ్ చేసుకుందాము విత్ ఆలివ్ ఆయిల్. సో నేను బ్లెండర్ కూడా తెచ్చి ఉన్నాను, నా దగ్గర ఉన్నది ఇక్కడ. ఓకే, బ్లెండ్ చేసుకున్నాను. ఓకే, ఆలివ్ ఆయిల్ కూడా ఇప్పుడు వేసుకోవాలా? ఆలివ్ ఆయిల్ వన్స్ బ్లెండ్ అయిన తర్వాత ఎమల్సిఫికేషన్ కోసం వాడుకుంటాం. ఓకే, ఫస్ట్ వేసుకుంటే ఎమల్సిఫై బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఫినిషింగ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మన సాస్ బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకుని ఎమల్సిఫై చేసుకుందాం. ఓకే, సో మనం చక్కగా దాన్ని బ్లెండ్ చేసుకున్నాం అండ్ ఆయిల్ వేసాక ఇంకా చాలా చక్కగా వచ్చింది, చాలా స్మూత్ గా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్యాన్ వేసి పెట్టుకుందాము. ఓకే, ఆన్ చేయాలా? మనం ఫినిషింగ్ లో చేసుకుందాం, ఒకసారి గరం చేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది, అలాగే వెజిటల్స్ రెడీ అయిపోయింది, అలాగే మన 7 మినిట్స్ కూడా అయిపోయింది, చికెన్ కూడా అయిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే, చికెన్ చూద్దామా? Yes. This looks so good. So chicken cook అయిపోయింది మనకి. మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందామా? ఓకే, సో ఫైనల్ ప్లేటింగ్. Here we go. సో ఇందాక మనం ఆ నాట్ చేసుకున్నవన్నీ ఇప్పుడు తీసే వెళ్తాడంట కూడా. సో వి రిమూవ్ ఆల్ ద థ్రెడ్స్. సిజర్స్ తో కట్ చేసుకోవచ్చు మీరు, చిన్న నైఫ్స్ లేకపోతే. ఏంటంటే మొత్తం మన చికెన్ మొత్తం బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మేక్ షూర్ ఏం థ్రెడ్స్ వదలకోకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఇటాలియన్ వెనిగర్ అనమాట. దాన్ని కొద్దిగా స్టవ్ మీద పెట్టి స్లో హీట్ మీద కుక్ చేస్తే అది థిక్ అవుతుంది, బాల్సమిక్ రిడక్షన్ లాగా అవుతుంది అనమాట. సో ఐల్ షో యూ హౌ టు ప్లేట్ దిస్ ప్లేటింగ్. I have some spinach puree in my hand. Okay. Spinach puree తో కొద్దిగా డాట్స్ లైన్స్ చేసుకుంటాను, మోర్ కలర్ఫుల్ అన్నమాట. ఫేడింగ్ లాగా. Yes, అలాగే అనిపిస్తుంది. And then ఈ సాస్ ని మనం ఇక్కడ చేసుకున్న డిజైన్ లోపల మాత్రమే ఓకే వేసుకుందాం. So we almost done. Yes. With one more chive on the chicken. Okay. It beautifies the plate more further. So chicken rotolo from Italy. Wow. Chicken rotolo. Oh my goodness. Tha beautiful ga undante. I think ee plate ki nenu fida ayipoya. So definitely ga meeru kuda try cheyali chicken rotolo. Ela chesukovalo chini recap. Polo rotolo. Kavalsina padarthalu. Whole chicken, zucchini, jeedipappu, red chilli flakes, vellulli, butter, miryalu, ఆలు, చైవ్స్, ఆలివ్ ఆయిల్, ఉప్పు. తయారు చేసే విధానం, స్టవ్ పై గిన్నె పెట్టి నీళ్లు కాగబెట్టుకోవాలి. ఇంకో స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక్కో బంగాళదుంపను తొక్కతో పాటుగా 8 ముక్కలుగా తరగాలి. కాగిన నీళ్లలో ఉప్పేసి అందులో ఆలు ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు హోల్ చికెన్ తీసుకుని లెగ్ పీసెస్ వేరు చెయ్యాలి. లెగ్ పీసెస్ లోంచి ఎముక బయటకు తీయాలి, ఫైబర్స్ కట్ చేసేయాలి. ఇప్పుడు నైఫ్ వెనుక భాగంతో లెగ్ పీసెస్ ని బాగా బీట్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. వీటిని రోల్ చేసి ట్వైన్ దారంతో చివరిదాకా ముడులు వేసుకుంటూ కట్టేయాలి. స్టవ్ పై మరో ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకుని అందులో చికెన్ రోల్ వేసి అన్ని వైపులా వేగనివ్వాలి. ఇటు వేడెక్కిన ఆయిల్లో క్యాప్సికం వేసి అన్ని వైపులా కాలేదాకా ఉంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్ సిల్వర్ ఫాయిల్ తో కవర్ చెయ్యాలి. ఇప్పుడు ఉడికిన బంగాళదుంప ముక్కలు ప్లేట్ లోకి తీసుకోవాలి. చికెన్ రోల్ ని బేకింగ్ ట్రేలోకి తీసుకుని 1 నిమిషం ఆగి బటర్ అప్లై చెయ్యాలి. 250 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో ఈ బేకింగ్ ట్రే పెట్టాలి. అదే టెంపరేచర్ దగ్గర 7 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి. చిన్న ప్యాన్ లో జీడిపప్పును నూనె లేకుండా వేపాలి. ఇప్పుడు స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో గ్రీన్, ఎల్లో చుకినీ ముక్కలు వేసి రెండు వైపులా కాలనివ్వాలి.
ఇందులో ఉడికించిన ఆలు ముక్కలు ఉప్పు కూడా వేసి టాస్ చేసుకోవాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ పార్స్లీ తరుగు వేసి మళ్లీ టాస్ చేసి పేపర్ నాప్కిన్ పై తీసుకోవాలి. రెడ్ క్యాప్సికం తొక్క తీసేసి ముక్కలుగా తరిగి గింజలు తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్కలను వెల్లుల్లి జీడిపప్పు ఉప్పుతో పాటుగా మిక్సీ పట్టాలి. ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకుని మళ్లీ తిప్పి చిన్న ప్యాన్ లోకి తీసుకుని కాస్త వేడి చేసుకోవాలి. ఓవెన్ నుంచి చికెన్ రోల్ ని బయటకు తీసి దారాన్ని నైఫ్ తో కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి. ఒక ప్లేట్ లో బాల్సమిక్ రిడక్షన్ తో గార్నిషింగ్ చేసి ఓవైపు పొటాటో ముక్కలు ఇంకోవైపు జుకినీ ముక్కలు చికెన్ ముక్కలు పెట్టి పాలకూర ప్యూరీతో డాట్స్ పెట్టాలి. రెడ్ క్యాప్సికం కాజు మిశ్రమాన్ని డిజైన్ లోపల ఫిల్ చేయాలి. చైవ్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఇటాలియన్ వెరైటీ పోలో రొటోలో రెడీ. వెరీ వెరీ గుడ్. అండ్ మరి నెక్స్ట్ మన ఆదిత్య గారు, మన షెఫ్ మనకి ఏం చూపించబోతున్నారు? ఐ థింక్ వాట్ ఎవర్ ఈ షోయింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి నెక్స్ట్ ఏం చూపిస్తారో తెలుసుకుందాం. దానికంటే ముందు మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో చిన్ని బ్రేక్. మనం ఇప్పుడు ఇది ఒక చిన్న వేరే బౌల్ లో షిఫ్ట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. డీఫ్రిజ్ లో ఒక 15 మినిట్స్ పెట్టుకుందాం, చిల్ అవుతుంది. ఇప్పుడు 70 డిగ్రీస్ లో కుక్ అయింది కదా, సో మనకి డెజర్ట్స్ అంటే చిల్లింగ్ కావాలి కదా, సో అందుకని చిల్లింగ్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇట్లా ఆ ప్లాస్టిక్ షీట్ మీద వేసుకున్నామా? అవును. మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం ఒక 10 మినిట్స్, సెట్ అయిపోతుంది తొందరగా. ఓకే, కాఫీ సబయా అండ్ చాక్లెట్ విత్ స్పంజ్ షుగర్. వావ్, ఓ మై గాడ్, ఇంత పెద్ద పేరైతే డెఫినెట్ గా నేను చెప్పలేను. బట్ ఐ థింక్ ఈ రెసిపీని చూడంగానే ట్రై చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనిపించింది.